తెలంగాణలో ఎండలు దడపుటిస్తున్నాయి. శనివారం ఒక్కరోజే వడదెబ్బతో 19 మంది మృతి చెందారు. 22 జిల్లాల్లో వడగాల్లు భీభత్సం సృష్టిస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా కరీంనగర్ జిల్లా వీణవంకలో 46.8 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. జంబికుంటలో 46.7, భూపాలపల్లిలో 46.3 డిగ్రీలుగా నమోదైంది. చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 2015, 2017, 2019లో ఇలానే భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎండలు విజృంభిస్తున్నాయి. ఉదయం 9 దాటడంతోనే మాడు పగిలేలా ఎండలు కొడుతున్నాయి. మొత్తం మీద తీవ్ర స్థాయిలో ఎండల ప్రభావం కనిపిస్తోంది. తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి. 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 22 జిల్లాల్లో వడగళ్ల భీభత్సం కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే వడదెబ్బతో 19 మంది మృతి చెందారు. దీంతో ఎండలు దడపుటిస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎస్, శిల్ప జాయిన్ అవుతున్నారు. శిల్ప, తెలంగాణలో ఎండలు దడపుటిస్తున్నాయి. నిన్న వడదెబ్బతో దాదాపు 19 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. వెదర్ అప్డేట్స్ ఏంటి? ఇంకా ఎన్ని రోజులు ఎండలు కొనసాగే అవకాశం ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన వారం రోజుల నుంచి 44 డిగ్రీల మేర అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఏదైతే వడదెబ్బ సంబంధించిన మరణాలు ఉంటాయో రోజు రోజుకు పెరుగుతున్న సందర్భం కనిపిస్తుంది. నిన్న శనివారం ఒక్కరోజే దాదాపు 19 వడదెబ్బ సంబంధించిన మరణాలు సంభవించాయి. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ఒకవైపు రెడ్ అలర్ట్ కావచ్చు, ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది. గతంలో ఎండలు లేని విధంగా 2015లో ఇంత ఎండలు ఉన్నాయి. ఆ 4 ఎండల తర్వాత ఈ సంవత్సరం ఇంత ఎక్కువగా ఎండలు ఉన్నాయి. ఒకవైపు ఎల్నినో ప్రభావంతో ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం నేను జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాను. దాదాపు ఇక్కడ అన్ని ఏరియాలు కనెక్టివిటీ ఉంటే చాటు నిత్యం వెహికల్స్ అనేది ఎక్కువగా ప్రయాణిస్తాయి. కానీ ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే చాలా తక్కువ వెహికల్స్, రోజువారీతో పోల్చుకుంటే ఈరోజు తక్కువ వెహికల్స్ అనేవి ఉన్నవి. ఎవరు ఎండ నుంచి బయటికి రాలేని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. వచ్చిన వారు కూడా ఖచ్చితంగా క్యాప్ కావచ్చు, ఇవన్నీ ధరించే బయటకు వస్తున్నారు. మధ్యాహ్నం 4 గంటల వరకు ఈ ఎండ తీవ్రత ఇలానే కొనసాగుతుంది. ఒకవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత 3 రోజుల నుంచి 46 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంకోవైపు హైదరాబాద్లో చూసుకున్నట్లయితే 2015 తర్వాత 44 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత సంవత్సరం ఈ విధంగా లేదు. ఏదైతే పీక్ స్టేజ్ ఉంటుందో పీక్ స్టేజ్లో మాత్రమే 44 డిగ్రీలు నమోదయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ఈ సంవత్సరము మొదటి నుంచి ఏదైతే మార్చి లాస్ట్ వీక్ నుంచి మొదలుకొని ఏప్రిల్ కావచ్చు, ఇప్పుడు మే నుంచి కూడా విపరీతంగా ఎండలు కొడుతున్నాయి. ప్రతి ఒక్కరు బయటికి రావాలంటే భయపడుతున్నారు. మొత్తం మీద ఈ విధంగా ఇంకోవైపు కోల్డ్ ఏరియాస్ ఏదైతే ఉంటాయి, కోల్డ్ బెల్ట్ ఏరియాస్ అక్కడ ఇంకా అధికంగా ఉన్నాయని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు చెప్తున్నారు. ఇదే వాతావరణం రేపటి వరకు కొనసాగే అవకాశం ఉంది. రేపు 6వ తారీఖు ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రేపు ఏదైతే ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏదైతే ఉత్తర తెలంగాణ జిల్లాలు ఉంటాయి అక్కడ కొంచెం వర్ష ప్రభావం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు ఎండలు కొడుతున్నాయి వాటి నుంచి ఉపశమనం పొందే విధంగా రేపు ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇంకోవైపు హీట్ వేవ్ ఎండతో పాటు వడగాలులు అనేది తీవ్రంగా వీస్తున్నాయి. దీంతో ఎండ వేడికి తట్టుకోలేక ఎవరు కూడా బయటికి రాలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ వడదెబ్బ అనేది ఎక్కువ వృద్ధులకు కావచ్చు, చిన్నపిల్లలను ఎక్కువగా అటాక్ చేస్తుంది. దీని ప్రభావంతో ఎవరు కూడా బయటికి రాలేకపోతున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కూడా ఇప్పటికే అప్రమత్తమైంది. హీట్ వేవ్ సంబంధించి అలర్ట్స్ జారీ చేస్తుంది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకోవైపు వడదెబ్బ సంబంధించి అన్ని హాస్పిటల్లో సూపరింటెండెంట్ వాళ్ళతో మాట్లాడుతూ వడదెబ్బకు సంబంధించి బెడ్లు కావచ్చు అన్ని సిద్ధం చేసి ఉండాలి. ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు ఎక్కువ నమోదవుతున్నాయి. ఇప్పటికే 46 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంకా రానున్న రోజుల్లో 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉండడంతో అంటే దాదాపు 50 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని ఒక వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ కూడా 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాదు. ఈ సంవత్సరం ఎక్కువ ఉండడంతో ఒకవైపు వడదెబ్బ సంబంధించి ఎక్కువగా కేసులు వచ్చే అవకాశం ఉండడంతో ఇప్పటికే బెడ్లు కావచ్చు అన్ని సిద్ధం చేయాలని ఇప్పటికే ఒకవైపు వైద్యారోగ్య శాఖ అన్ని హాస్పిటల్ వాళ్లకు సూచించింది. ఇంకోవైపు ఎప్పటికప్పుడు తెలంగాణ ఐఎండీ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతూ కూడా అందరూ రాష్ట్ర ప్రజలు
జాగ్రత్తగా ఉండాలి, బయటికి వెళ్ళేటప్పుడు డీహైడ్రేట్ కాకుండా బాడీని కాపాడుకోవాలని చెప్తున్నారు. ఈ విధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా రేపటి వరకు ఇదే వాతావరణం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఏంటి, ఒకవైపు ఎండ తగ్గినా కూడా ఈవినింగ్ టైంలో ఎక్కువగా మనకు వడగాలు అనేది తీవ్రంగా వీస్తుంది. ఒకవైపు మనకు చీకటి అయినప్పటికీ కూడా ఈ వడగాలి ప్రభావంతో బయటికి రావాలన్నా నైట్ పూట కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. శిల్ప, అంటే ఎలాంటి అలర్ట్స్ జారీ చేస్తున్నారు, ముఖ్యంగా ఎట్లాంటి హెచ్చరికలు చెప్తుంది వాతావరణ శాఖ వెదర్కు సంబంధించి కావచ్చు, అట్లాగే సాధారణ ప్రజానికి ఎట్లాంటి సూచనలు ఇస్తున్నారు? ముఖ్యంగా రాష్ట్రానికి హెచ్చరికలు అనేవి ఒకవైపు ఆరెంజ్ కావచ్చు, రెడ్ అలర్ట్ అనేది కొనసాగుతుంది. ఎవరైతే ప్రజలు బయటికి వస్తారో ఎక్కువగా 10 గంటల నుంచి 3 గంటల లోపు ఎక్కువ రాకూడదని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 3 గంటల అనంతరం తమ పనులను చేసుకుంటే కొంచెం ఎండ నుంచి తమను రక్షించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ ఏదైతే 10 గంటల నుంచి 3 గంటలకు ఎండ తీవ్రత అనేది విపరీతంగా ఉంటుంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 44 డిగ్రీలకు కన్నా అధికంగానే నమోదవుతున్నాయి. దీంతో బయటకు రాకపోవడమే చాలా మంచిదని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఏరియాలో నార్మల్గా ఈ రోడ్డు అన్నది చాలా వెహికల్స్ అనేది ఎక్కువగా వస్తుంటాయి. ఈ ఎండల దృష్ట్యా ఎవరు కూడా బయటికి రాలేకపోతున్నారు. మనం చూడవచ్చు, మొత్తం నిర్మానుష్యంగా మారిన పరిస్థితి చూసుకోవచ్చు. మొత్తం ఎక్కడికక్కడ మన ఖాళీ రోడ్లే దర్శనమిస్తున్నాయి. నగర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఎవరైతే అత్యవసర పనులు ఉంటే వాళ్ళు 4 గంటల తర్వాత చేసుకుంటున్న పరిస్థితి ఓవరాల్గా కనిపిస్తుంది. ఒకవైపు నగరానికి ఆరెంజ్ అలర్ట్, ఇదే విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఏదైతే ఉందో ఉమ్మడి నల్గొండ జిల్లాకు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చెప్పండి, ఎండలు ఏ విధంగా ఉన్నాయి? ఎండలు ఆ దండి గండ తల్లి. ఇంద్రానగర్ వావ్, 50 డిగ్రీలు వచ్చింది. 50 డిగ్రీలు పక్క గోడదెబ్బ బాగా తగులుతుంది. ఏముంది మజ్జిగ వాటరు చల్లటికి నీళ్ళుగా చెట్టు కింద ఉండవు. అయితే ప్రస్తుతానికి ప్రాణాలతో ఉండవు బా. ఇంకొక నెల అన్నామంటే ఇంకా అంతే, ఇంకా పైసలు మనం ఏమన్నా ఈ నెల వచ్చే నెల వానలు పడితే కొంచెం కూల్ అవుతాం. అది పరిస్థితి 50 డిగ్రీలు సాధారణ ప్రజానికని కూడా 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నాయని వాళ్ళే చెప్తున్నారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక నింపుల కుంటంలా మారిందని చెప్పుకోవచ్చు. ఇదే వాతావరణం రేపటి వరకు కొనసాగి రేపటి నుంచి ఏదైతే ఉష్ణోగ్రత తగ్గుముఖం బట్టి అనంతరం ఏదైతే 6 నుంచి 8 వరకు ఈ ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. 8 నుంచి కూడా మళ్ళీ ఇప్పుడు ఏదైతే 40 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతుందో దానికంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని ఒక వాతావరణ శాఖ అధికారులు అయితే శిల్ప. ఇది మొత్తం మీద వడదెబ్బతో శనివారం ఒక్కరోజే 19 మంది మృతి చెందారు. దీంతో తెలంగాణలో ఎండలు దడ పుట్టిస్తున్నాయి. 22 జిల్లాల్లో వడగాల్ల భీభత్సం కొనసాగుతుంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా కరీంనగర్ జిల్లా వీరవంకలో 46.8 డిగ్రీలు, జమ్మికుంట్లో 46.7, భూపాలపల్లిలో 46.3 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 2015, 2017, 2019 తర్వాత ఇప్పటికీ మళ్ళీ భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎండలు విజృంభిస్తున్నాయి. ఉదయం 9 దాటడంతో మాడు పగిలేలా ఎండలు కొడుతున్నాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.